కేవలం నాలుగు నెల వ్యవధి మాత్రమే కేవలం నాలుగు నెల వ్యవధిలోనే ఏం చేశారు ఆరుమూర్లో ప్రజలకి ఏ మాయ చేస్తారు మీరు అక్కడ వెళ్ళడానికి మాయ కాదండి మనసు గెలుచుకున్నాను మాయ చేసేది ఇప్పుడున్న గత ప్రభుత్వము మాయలు చేయటము మంత్రాలు చేయటము యువకులని ఉన్న వర్గాలందరిని మోసం చేసి తెలంగాణ పచ్చని రాష్ట్రాన్ని ఒక పచ్చని సంసారాన్ని ఎట్లా కూల్చారు ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని విడగొట్టి పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలని అన్ని రకాలుగా అభివృద్ధి వైపు ముందుకెళ్లకుండా వెనకకు నెట్టారు కాబట్టి ప్రజలలో ఒక నిశ్రూవ ఒక రకమైన ఆందోళన ఏంది అసలు మేము కోరుకున్న తెలంగాణ ఏంటి వచ్చిన తెలంగాణ ఏంటి ఉదయం లేస్తే అక్క అంటారు బావ అంటారు మామంటారు అన్నట్టు తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు నడవాలి కానీ రాకేష్ రెడ్డి గారు మహామహులకే ఏడాది ఏడాదికి ఏడాది అక్కడ వాళ్ళు సంబంధించి ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకే సాధ్యం కాదు కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఉన్నాయి నాలుగు నెలలకు ముందే మీరు డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది నాలుగు నెలల వ్యవధిలో ఉన్నాయి ఏంటి అక్కడ మీరు ప్రయోగించిన బాణం ఏంటి అంటే ఒక సుమారు ఐదు వందల రూపాయల జీతం గురించి ముప్పై రోజులు వెయిట్ చేసేవాడిని ముప్పై రోజులు ఫుడ్ కట్ మెస్ బిల్ కట్టాలి రూమ్ రెంట్ కట్టాలి టెలిఫోన్ కార్డు కొనాలి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావాలి దానికి ఇరవై తొమ్మిది రోజులు వెయిట్ చేసేవాడిని ఆ జీవితం నుంచి మారుతి కారు కూడా కలలో ఊహించింది నాకు మరుచిడేస్ కారు ఎలా సాధించాను మట్టిలో నుంచి వచ్చిన వాడిని మనిషిగా ఎలా తయారయ్యాను ఒక రాతిలాగున్నవాడిని ఒక మొరటు ఒక మామూలు పల్లెటూరు తల్లి లేని అనాథని తండ్రి లేని అనాథని సరైన చదువు లేదు సరైన సంస్కారం లేదా ఎలా ఎదిగాను కానీ నా స్ట్రైట్ క్వశ్చన్ చేస్తుంది నేను దాని గురించి అడుగుతాను మీకు మేము ఆ విషయాన్ని రాబోతున్నాను నేను ఈ రకంగా ఎదగటానికి అంటే ఒకవేళ కళలలో ఊహించని ఎదుగుదల వచ్చినప్పుడు ఇట్లాంటి విజయాలు సాధ్యమవుతాయని చూపించడానికి ఒక యువతకు మీరు నిజాయితీగా నిర్భయంగా దేవుణ్ణి ప్రకృతిని ప్రజల్ని నమ్ముకొని రాజకీయాలు కాదు ప్రతి దాంట్లో సక్సెస్ సాధిస్తామని చెప్పడానికి ఉదాహరణ కేవలం ఆరుమూరులో జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి కేవలం జీవన్ రెడ్డి మీద కక్ష కట్టుకొని వెళ్ళడే మీ గెలుపు కారణమా చీవ్ అంటే ఎవరు ఎవరు ఒక మామూలు మామూలు మీలాగా ఇట్లా ఆధార్ కార్డు మామూలు ఆధార్ కార్డు హోల్డర్ నూట నలభై రెండు ఆధార్ కార్డులు అతను ఒక ఆధార్ కార్డు కానీ ఒక దొర బానిస రాజ కుటుంబం దగ్గర బానిస ఉండి ఎనభై ఏడు పల్లెలను చెరబడతాడా ఇదా మేము కోరుకున్నా అంటే ఇదా ప్రజాస్వామ్యం అంటే మర్డర్లు మానభంగాలు అత్యాచారాలు గిరిజనుల మీద అక్రమ కేసులు ఎవరు బెదిరిస్తే అన్నీ మీరే కదా ఆన్లైన్లలో టీవీలలో లైవ్గా చేసింది ఎక్కడ పోయింది మీడియా ఎక్కడ పోయింది యూట్యూబ్లలో పెట్టారు కదా లక్షలాది వ్యూస్ వచ్చాయి కదా గిరిజన బిడ్డలు చంపేస్తా లేపేస్తా అని మీరే కదా మీడియానే పెట్టింది కదా తలారి సత్తం లాంటి దళిత బిడ్డల మీద టిప్పర్లు ఎత్తి అని మీరే రాశారు కదా మీరే ఇంటర్వ్యూలు చేశారు కదా నేను కాదు పది సంవత్సరాలు చెప్పింది చెప్పకుండా మీ మీడియానే చెప్తుంది ఎందుకు ప్రభుత్వాలు స్పందించలేదు ఎందుకు న్యాయ వ్యవస్థ స్పందించలేదు ఎందుకు పోలీసు వ్యవస్థ అని పట్టుకోలేదు ప్రజాస్వామ్యంలో కోట్లాది మంది త్యాగాలు చేస్తే వచ్చిన భారత స్వాతంత్రం ఏం వీడి గురించా ఇరవై మూడేళ్ళ బిడ్డ భగత్ సింగ్ ఉరితాడు ముద్దాడింది వీడి గురించా వీళ్ళ గురించా ఉద్ధమ్ సింగ్ పన్నెండు సంవత్సరాలు జనరల్ డైరీని లండన్లో ఇంగ్లాండ్లో దంపడం ఇలా స్వాతంత్రం కోరుకున్నది కోట్లాది మంది అజ్ఞాతంలో ఎందో రూపాలు వీళ్ళ గురించా మంగల్ పాండే మొదటి తోట వేలిచింది కోట్లాది మంది ప్రజలు త్యాగాలు చేస్తే కోట్లాది మంది ప్రజలు తమ సర్వస్వం అర్పిస్తే ఆడబిడ్డలు లండన్లో వాళ్ళు ఒకసారి తెలుసు తెలుసుకోండి ఆర్మీలో జాయిన్ కామంటే ఇక్కడ సెక్స్ ఫ్రీ అని ఇచ్చేవాళ్ళు ఈ దేశంలో కంటోన్మెంట్లలో అది భారతదేశం అది దేశం కోల్పోయితే వచ్చిన స్వాతంత్రం ఇది మర్చిపోయినారు అందరు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అని ఒక అనామకుడు అనామకుని ఏ వ్యవస్థ ఏం చేయలేదు ఇంత మీడియా మిత్రులు ఉన్నారు నన్ను అడగడానికి తొమ్మిది మంది ఉంటే వాళ్ళని అడగడానికి తొంభై మంది ఏమైనా ఆ రోజు పదేళ్ళు నుంచి రోజు నన్ను అడుగుతున్నారు అది మంది గురించి వెళ్ళ పల్లె పల్లెకి వెళ్ళండి పల్లె పల్లెకి ఎనభై ఏడు పల్లెల్ని ప్రతి పల్లెల గజగజ వంతున్నారు వారికి అందు గురించి నేను వెళ్ళాను నా ప్రాంతాన్ని కాపాడుకోవాలి నేను పుట్టిన గడ్డ రుణం తీసుకోవాలి అన్నప్పుడు అది సాధ్యం నేను కానీ ఇన్నాళ్ళు గుర్తుకు రాని ఇష్యూస్ కావచ్చు అంటే ఎలక్షన్స్ ముందే మీకు గుర్తు వచ్చాయా నాలుగు జాగ్రత్త అదే చెప్తున్నాను నేను ఒకటే అండి ఫస్ట్ మీరు గమనించాల్సింది అంటే నేను ఒక ఇండస్ట్రిస్ట్ని దేశ విదేశాల్లో నేను నేను ఓపెన్గా చెప్పాను ఈ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు జనరల్గా ముప్పై సంవత్సరాల నుంచి కూడా నా ప్రాంతానికి సన్నిహిత సంబంధాలు లేవు హైదరాబాద్ కోకాపేట్ ఇలాంటి మీలాంటి కార్పొరేట్ మీడియాలో తిరిగేవాడిని నాకు అందరూ రాజకీయ పరిచయం నేను రాజకీయాలకు దూరం ఉన్నాను నాకు రాజకీయం అనేది కొద్దిగా డిఫరెంట్ నాకు అర్థం కాని లాంగ్వేజ్ అది నేను రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చాలూక ఒక సగం జీవితం సొంతానికి జరిపోయింది మిగతా మిగతా జీవితం ఏదైనా రాజకీయాల్లోకి వెళ్ళి నా ప్రజలకు ఏదైనా సేవ చేద్దాము నాకు ఒక నూట ఇరవై దేశాలు తిరిగాను ఒక ఐడియాలజీ ఉంది న్యూజిలాండ్ నుంచి పడితే న్యూయార్క్ వరకు కంబోడియా నుంచి వడితే కాశ్మీర్ వరకు నా అనుభవాలు ఉన్నాయి నాకు ఇక్కడ యువత రానరా నిరుద్యోగం పెరుగుతుంది రాజకీయ వ్యవస్థలో జవాబిత జవాబుదారితనం లోపిస్తున్నది ఎవడో ఏంటో అసలు లక్షల కోట్ల అవినీతి ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్ ఉంది కోకాపేట్ రోడ్ గండిపేట రోడ్డు నేను వెళ్ళినప్పుడు ఆ ఆరు అంతస్తులే పర్మిషన్ ఉంది అదే రోడ్ ఉంది అదే ఇన్ఫ్రా ఉంది అరవై అంతస్తుల పర్మిషన్ ఎందుకు ఇస్తుంది అర్థం కావట్లేదు కంటిన్యూ చేద్దాం క్వశ్చన్ సార్ ప్రసాద్ క్వశ్చన్ అడిగిపోతున్నాను సార్ మీరు అంటున్నారు కదా మా యువతకి న్యాయం చేయడానికి ఆరుమూరు ప్రజల తరపున పోరాడుతున్నారు మీరు ఏం చేయబోతున్నారు ఆరుమూరు ప్రజలకి యువతకి ఆరుమూరు ప్రజలకు ముందుగా అండి ఫస్ట్ నేను నా కృతజ్ఞత అనేది నా జీవితంలో తీర్చుకోలేను ఎవరో తెలియని బిడ్డని మామూలుగా కొద్దిగా ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కొంతమంది సోషల్ వర్క్ చారిటీస్ వరకు కొంతవరకే కొన్ని గ్రామాల వరకు ఉంది తప్ప ఎనభై మూడు పల్లెలు నేను పరిచయం లేదు కానీ ఆ ఊరిలో చూసిన ప్రతి చోట భయం అతని మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి విలేకరులు కూడా నేను అరుదుకున్న విజయోత్సరాలు కూడా చెప్పాను నేను ఫస్ట్ రోజు ఏదైతే వెళ్ళానో ఎనభై మంది విలేకరులు వచ్చారు పక్కన కురచ్చి చెప్తున్నారు ఈయన జీవన్ రెడ్డి మనుషులకు చక్కగా మాట్లాడు ఈయన ఇది చెప్తుంది నేనన్నా గీగే రా ఈ జీవన్ రెడ్డి ఏంది కథ ఏంది మీడియా అంటే ఒక స్వేచ్ఛాయుతంగా ఉండాలి ఏదో కొద్దిగా ఉంటుంటుండొచ్చు వందకు వంద బానిసత్వంలోకి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు నేను అప్పుడే మీడియా మిత్రులకు చెప్పాను నా విజయోత్సరాలు కూడా చూడండి ఏం చెప్పానంటే మీరు ఎనభై మంది వచ్చారు నేను ఫస్ట్ రాజకీయాలకు రావాలనుకుంటున్నాను ఎందుకు రావాలనుకుంటున్నారు మీకు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు రాజకీయాలకు రావద్దని ఎక్కడ రాజ్యాంగంలో ఉందా అని నేను అన్నాను మేము ఎందుకు రావద్దు అంటే దుర్మార్గులు రాజ్యం వెళ్తే మౌనం ఏవైతే మేధావులు మౌనం ఉంటే ఎట్లా చెడిపోతుందా అంటారో మేము కూడా అంతే మీరు అందరిని అనేది కూడా అంతే అందరం ఒక చోట మనం చేయాలి మొదలు పెట్టాలి ఆ రోజు కూడా విలేకరులకు అన్నాను నేను ఒకవేళ దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల గెలిచి వస్తే ఫస్ట్ రోజే మీకు బేడీ లిస్ట్ చూపిస్తా అని చెప్పాను విలేకరులకు నేను ఏ రోజైతే మూడో తారీఖున రిజల్ట్ వచ్చిందో సాయంత్రం మూడు గంటలకు నాలుగో తారీఖున ఉదయం చెప్పాను విలేకరులందరికీ రాసుకోండి ఏమి రాసుకుంటారు అది రాసుకోండి ఐదు సంవత్సరాల వరకు ధర్మం అనిపించింది న్యాయం అనిపించింది రాష్ట్ర మీడియా కూడా చెప్తున్నాను నేషనల్ మీడియా కూడా చెప్తున్నాను ఎవరి స్వాతంత్రం వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ జెండాలు ఎత్తడానికి భయపడ్డారు ప్రతి పార్టీకి చెప్పాను వెళ్ళండి ప్రజాస్వామ్యం ఉన్న దేశం ఇది మీకు ఇష్టమైన జెండర్ ఎత్తండి డెమోక్రసీ ప్రాసెస్లో తప్పులు చేస్తే అడగండి రాకేష్ రెడ్డి గారు సేమ్ ఇప్పుడు మీరు మాట సరే మీ మాట కా అనుకుంటే మీ అనుచరుడు కూడా సేమ్ ఇలాగే కంటిన్యూ అవుతారని చెప్పి మీరు చెప్పగలరా నువ్వు నీ ఐదేళ్ళు ఎవరు ఇప్పుడు మీరు అన్నారు కదా అక్కడ ఎటువంటి లేదు అందరికీ బేడీలు తెంపేస్తాం బేడీలు లేకుండా చేస్తామని చెప్పి రాకేష్ రెడ్డి కావచ్చు ఎస్ మీ ప్రాంతం కావచ్చు లేకపోతే మీకున్న అనుచరుడు కావచ్చు మీలాగే ఉంటారని అనుకోవచ్చా ఈ ఐదేళ్ళు ఇప్పుడు నేను అదే చెప్పాను నేను ఆరుమూరుకే ఎమ్మెల్యేనండి అదే ఆర్మూరు ప్రాంతానికి ఎనభై ఏడు ప్రాంతాల అన్ని వ్యవస్థలకు చెప్పాను కావాలంటే ఇంటర్వ్యూ తీసుకోమండి మీ ఏమంటారు ఆర్టీవీ మరి ఇంకా మీకు ఏదైనా ఛానల్స్ ఉంటే అందరిని పంపించండి ఈరోజు ప్రతి అధికారికి చెప్పాను బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదు ప్రజలంతా ఒకటే ధర్మం న్యాయం అందరికి సమన్యాయం చేయండి నా దగ్గరికి ఎవ్వరు రావద్దు డబ్బు గురించి రావద్దు డబ్బు సంఘటన రావద్దు నా గేట్లు కూడా టచ్ చేయొద్దని చెప్పాను నాది ఒకటి విజయోత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టాను తల వంచే పనులు చేయకండి నా తలదించకండి మీ తలదించిన రోజు నా తల దిగుతుంది ఎక్కడి నుంచి ప్రతి ఆఫీసర్కి రిక్వెస్ట్ ఎం నాట్ ఏ ఎమ్మెల్యే నేను మీ ఫ్యామిలీ మెంబర్ని మీరు మర్చిపోండి మాజీ శాసనసభ్యుడు దురాఘాతాలు నేను మీ ఫ్యామిలీ మెంబర్ మీరు కావాలంటే అన్ని ఇంటే మీ ఉన్న సోర్సెస్ ద్వారా అన్నీ తెలుసుకోండి